हेलो गाइस वेलकम नेनु मीकु इप्पुडु वच्चेसि ई बोर्ड नि मनं एला कनेक्ट चेयाली अनि चेप्पेसि चेप्तानु अंड नेनु मीकु नीट्गा इक्कड एक्सप्लेन चेस्तानु एला उंटदि अनि चेप्पेसि ओके एला मनं दीन्नि ओक ई बल्ब एदैते उंदो ई बल्ब तो एला मनं कनेक्ट चेस्तां मनं कंट्रोलिंग एला चूस्तां अनि चेप्पेसि ఈ రోజు నేను డ్రా చేసి చెప్తాను తర్వాత మీకు డెమో లైవ్ డెమో ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఫిజికల్గా చూసినట్టయితే మనం మనకేం కనబడుతుందండి ఇక్కడ ఫిజికల్గా జనరల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినా ఏమేమి ఉంటుంది ఏం ఉంటుందంటే ఫోర్ మనం ఇక్కడ ఫోర్ ఇన్పుట్స్ ఇవ్వాలి 1 2 3 4 జనరల్గా ఒక మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముందంటే ఒక బాక్స్ టైప్ ఉంది బాక్స్ టైప్లో కనబడుతుంది ఓకే బాక్స్ టైప్లో ఉంది ఇక్కడ మనకు వచ్చేసి ఫోర్ డివిజన్స్ ఉంది 1 2 3 4 1 2 3 4 అది ఉంది 1 2 3 4 ఓకే इकडे फस्ट टू मन एमेंटे डीसी उ चूँगी 12 वोल्ट डीसी उ कदा 12 वोल्ट डीसी 12 वोल्ट डीसी इस्ता फस्ट टू की 12 वोल्ट डीसी इस्ता ओके 12 वोल्ट डीसी इस्ता फस्ट टू की इंका थर्ड दांट फोर्थ दांटे लाइट इस्ता ओके फस्ट टू मन वे इकडन मन लूँ ఇక్కడ నుంచి వచ్చి ఫ్యాన్ కూడా ఇవ్వచ్చు డైరెక్ట్గా నో ప్రాబ్లం ఇక్కడ నుంచి ఒక డీసీ ఫ్యాన్ ఉంది చూడండి ఇక్కడ నుంచి డీసీ ఫ్యాన్ కూడా ఇవ్వచ్చు ఓకే అదే సిపి ఫ్యాన్స్ ఉంటాయి కదా ఆ ఫ్యాన్స్ కూడా ఇవ్వచ్చు ఓకే ఇక్కడ నుంచి డీసీ ఫ్యాన్ ఇవ్వచ్చు నెక్స్ట్ 3 4లో వచ్చేసి ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఒక వైర్ ఇక్కడ వైర్ పిన్ చేసేసి లోపలికి ఓకే మనము ఒక బల్బు తీసుకుంటాం అన్నమాట ఇక్కడ చూడండి ఇది బల్బ్ యొక్క ఎలక్ట్రికల్ సింబల్ ఒక బల్బ్ ఓకే ఒక బల్బ్ ఇప్పుడు ఫోర్త్ లో చేసాం 1 2 ఇప్పుడు చూడండి 1 2 ఫుల్ గా ఉంది 1 2 లో మనం ఇన్సర్ట్ చేసినాము వైర్స్ ఇంకా ఫోర్త్ దాంట్లో ఒక బల్బ్ ఇదండి ఇది బల్బ్ అండి ఇది బియుఎల్బి ఓకే ఇది వచ్చేసి బల్బ్ ఇది ఈ బల్బ్ నుంచి ఒక వైర్ ఫోర్త్ పిన్ కి వెళ్తుంది బల్బ్ లో జనరల్ 2 వైర్స్ ఉంటాయి కదా సెకండ్ ఎండ్ వైర్ వచ్చేసి సెకండ్ ఎండ్ వైర్ ఖాళీగా ఉంది ఇప్పుడు థర్డ్ ఖాళీగా ఉంది ఓకే థర్డ్ ఉంది కదా థర్డ్ నుంచి ఒక వైర్ తీసుకొని ఇది వచ్చేసి ఇది ప్లస్ ఇది మైనస్ ఓకే ఇది మైనస్ ఇది ప్లస్ ఓకే పొలారిటీస్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఫేస్ ఇది ఉంది కదా ఇది న్యూట్రల్ తీసుకొని మనము 230 వోల్ట్స్ ఏసీ ఉంది కదా 230 వోల్ట్స్ ఏసీకి ఇస్తాము ఓకే ఇప్పుడు నేను ఇప్పుడు మనం చేయబోయేది ఇదే అండి ఇంకేం లేదు ఓకేనా నేను దీని వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి 37.5 ఇక్కడ చూడండి నేను ఒక లింక్ కూడా పెడతాను నా పాత వీడియో చేస్తున్నాను ఎట్లా ప్రోగ్రామ్ చేశానని 37.5 వచ్చేసి నేను వచ్చేసి నాకు కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ చేయమని 5 డిగ్రీ సెంటీగ్రేడ్ 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఒకవేళ 0.5 డిగ్రీ కానీ అదే 37.5 0.5 డిగ్రీ కానీ టెంపరేచర్ కానీ ఫాల్ అయితే ఇదేమవుతుందా అంటే బల్బ్ అనేది మీకు ఆన్ అవుద్ది అదే మీకు 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది పెరిగింది అనుకోండి టెంపరేచర్ 0.5 డిగ్రీ పెరిగితే మీకు బల్బ్ అనేది ఏమవుద్రా అంటే బల్బ్ అనేది ఆఫ్ అవుద్ది ఓకే అంతే కదండి ఇప్పుడు మనకు 37.5 వచ్చి మనం ఫిక్స్ చేసుకోమన్న టెంపరేచర్ నా కాన్స్టెంట్ టెంపరేచర్ కావాలి 37.5 కాన్స్టెంట్ పెడుతుంది అది బల్బ్ కదండి బల్బ్ అనేది మీకు కంటిన్యూస్గా హీట్ అనేది ఎమిట్ చేస్తుంది దీన్ని ఆ హీట్ని వచ్చి ఇది రెగ్యులేట్ చేస్తుంది ఏది ఈ బోర్డు ఏదైతే ఉందో అది రెగ్యులేట్ చేస్తుంది అందులో మనకు రిలేస్ ఇవన్నీ ఉన్నాయి అవి రెగ్యులేట్ చేస్తుంది మైక్రో కంట్రోలర్ బేస్డ్ ఆన్ మన ప్రోగ్రామ్ బట్టి ఇది 37.5 కాన్స్టెంట్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది ఒకవేళ 37.5 ఇక్కడ మీరు 0.5 అనే కాదు 0.1 ఇచ్చినా నో ప్రాబ్లం 37.5 నేను వచ్చి 0.5 ఇచ్చినాను ఎంత ఇవ్వచ్చు నో ప్రాబ్లం డిఫరెన్స్ ఓకే 37.5 అంటే 38 అవుద్ది 38 అంటే నేను పెట్టిన 37.5 కదా అందుకని ఏమవుద్దంటే బల్బ్ ఆఫ్ అవుద్ది బల్బ్ ఆఫ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే టెంపరేచర్ ఫాల్ అవుతూ ఉంటుంది ఓకే టెంపరేచర్ స్లో ఫాలో అప్పుడు బల్బ్ అనేది ఆఫ్ అవుద్ది కాబట్టి టెంపరేచర్ ఫాల్ అవుతూ ఉంటుంది వెనవర్ టెంపరేచర్ రీచెస్ టు 37 వెనవర్ టెంపరేచర్ 37 కంటే 0.5 తగ్గుద్ది కదా 40 ఇప్పుడు 40లో ఉండింది అప్పుడు ఇక్కడ బల్బ్ ఆఫ్ అయినప్పుడు ఎంత ఉందంటే 40 ఉంది 40 కాస్త 37.5 అవుతుంది 37.5 37 అవుద్ది సో బల్బ్ ఆన్ అవడం స్టార్ట్ అవుద్ది అప్పుడు మనకు హీట్ అనేది ఎమిట్ చేస్తుంది సో అప్పుడు ఎమిట్ చేస్తూ ఉన్నప్పుడు ఇది మన రూమ్ని కాన్స్టెంట్ 37.5 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఇది మన రూమ్ని హాట్గా ఉంచుద్ది అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ హాట్ అయితే హాట్గా ఉంచండి మనం కోల్డ్లో కానీ దాన్ని ప్రోగ్రామ్ చేసినట్టు
కూల్నెస్లో అట్లా ఇది రెగ్యులేట్ చేస్తాం మన టెంపరేచర్ని. ఓకే, ఒక ఫిక్స్డ్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఎట్లా అంటే ఇట్లా ఇది వచ్చి ఆన్ ఆఫ్, ఇదేమండి ఆన్ ఆఫ్ టూ వేసాను, ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి ఇట్లా స్విచ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా స్విచ్ అయ్యి ఇంటర్నల్గా ఈ ఈ మనం ఈ 11209 డిజిటల్ కంట్రోలర్ థర్మోస్టాట్ మాడ్యూల్ ఏదైతే ఉందో అందులో ఎలా ప్రోగ్రామ్ చేసినామో అట్లా దాని బేస్ మీద ఇది వర్క్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి అదో ఇక్కడ చూడు, నేను బల్బ్ తీసుకున్నాను, ఒక 60 వాట్ బల్బ్ తీసుకున్నాను. దీన్ని ఎలా కనెక్ట్ చేశానంటే ఇక్కడ చూడు, నేను ఆల్రెడీ వైరింగ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇది బల్బ్ అండి, అక్కడ బల్బ్ 2 వైర్స్ ఉంటుంది కదా. ఇక్కడ నుంచి ఒక వైర్ తీసుకున్నాను. ఓకే, ఇంకోటి ఓకే ఈ చూడండి, ఇది వచ్చి మనకు ఇది వచ్చి ఈ బోర్డు కనెక్ట్ చేయాల్సింది. బోర్డ్ ఈ వైర్ ఉంది కదా, బోర్డ్ ఎంత ఈ వైర్ ఉంది కదా, మనం బోర్డులో ఏ పిన్ కనెక్ట్ చేయాలండి, నెంబర్ 4 బోర్డ్కి, బోర్డ్ 4th పిన్ ఇది, బోర్డ్కి 4th పిన్ కనెక్ట్ చేయాలి. ఇంకా ఇంకో ఎక్స్ట్రా వైర్ తీసుకున్నాను. ఎక్స్ట్రా వైర్ తీసుకొని ఇది వచ్చేసి ఇది చూడండి, ఇది వచ్చేసి బోర్డ్కి ఎన్నో దాన్ని కనెక్ట్ చేయాలి. ఇంకా థర్డ్ లాంగ్ సింగిల్ వైర్ ఉంది చూడండి, అదండి ఇక్కడ సింగిల్ వైర్ ఉంది కదా, ఇక్కడ 3rd పిన్కి, ఇది 3rd పిన్ కనెక్ట్ చేయాలి. ఇంకా మనకి ఇక్కడ 2 వైర్స్ మిగిలింది. ఓకే, ఇక్కడ ఎండ్ 2 ఎండ్స్ ఉన్నాయి. ఈ ఎండ్ ఒకటి ఫేజ్, ఒకటి న్యూట్రల్. దీనికి వచ్చేసి నేను వచ్చేసి 2 మెయిల్ పిన్ ప్లగ్ ఇచ్చేసాను. అక్కడ నుంచి ఆ ప్లగ్ని అదండి ఇక్కడ చూడండి, ఈ 2 మెయిల్ పిన్ ప్లగ్ తీసుకొని ఇక్కడ నుంచి మనం ఈ జంక్షన్ బోర్డులో పెడతాం అన్నమాట. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి ఈ ప్యాటర్ను. ఓకే, అదే ఇది. సో నేను ఎక్స్ట్రా వైర్ అన్నాను కదా, అదండి ఇది నాకు 2 వైర్స్ వచ్చింది. అదండి ఈ టూ వైర్ ఎండ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి బోర్డుకి పోద్ది. ఇంకా ఇది వచ్చేసి మీకు మన జంక్షన్ బాక్స్కి పోద్ది. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, ఇలా డెమో ఒకటి ఇస్తాను ఎలా వర్క్ అవుద్దో. ఓకే, అలా అండి, ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి మనకు వచ్చేసి బల్బ్ నుంచి వచ్చే డైరెక్ట్, బల్బ్ నుంచి ఇక్కడ చెప్పాను కదా మీకు, ఇక్కడ చూడండి ఇక్కడ బల్బ్ నుంచి వచ్చే డైరెక్ట్ ఇది. ఓకే, డైరెక్ట్ వైరు ఇది వచ్చి మనం ఎక్స్టర్నల్గా తీసుకున్న వైర్ ఇది. ఓకే, ఎక్స్టర్నల్. ఇప్పుడు చూడండి మనం ఏం చేయాలి, బల్బ్ నుంచి వచ్చే డైరెక్ట్ పిన్, డైరెక్ట్ వైర్ వచ్చేసి 4th పిన్కి కనెక్ట్ చేయాలి. ఓకే, బల్బ్ నుంచి వచ్చే డైరెక్ట్ వైర్ వచ్చి ఇదే. సో ఇందులో వచ్చేసి 4th వచ్చేసి ఇదండి లాస్ట్, ఇది వచ్చి 1 2 3 4 4th అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ K0, బల్బ్ నుంచి వచ్చే వైర్ వచ్చేసి K0కి కనెక్ట్ చేయాలి. ఓకే, K0కి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం K0కి కనెక్ట్ చేద్దాం అని ఇక్కడ రాస్తుంటుంది మీకు, ఇక్కడ K0, K1, +12 గ్రౌండ్ అని. ఇప్పుడు మనం K0ని ఇది చేస్తాము, స్క్రూ చేసి ఓకే దాన్ని తీసి. సో ఇది వచ్చి మనకు బల్బ్ నుంచి వచ్చే వైర్ ఇక్కడ చూడండి. ఓకే, బల్బ్ నుంచి వైర్ వచ్చేసి 4th పిన్ కనెక్ట్ చేసినాం. ఓకే, 4th పిన్ కనెక్ట్ చేసేసి ఇంకా స్క్రూ టైట్ చేస్తాం. ఇంకో టైట్ చేయవా నార్మల్. ఓకే, అనుసంగా నేను ఒకసారి బాగా తీద్దాం, ఒకసారి తక్కువ ఉంది ఇక్కడ, తక్కువ తీసినా నేను. ఓకే, ఇది వచ్చి 1 square mm 118 kg అనుకుంటా ఇది. సో అందుకే కొద్దిగా దిగ్గా ఉంది. సో మీరు ఇంకా తక్కువ టర్న్స్ ఉన్నవి తీసుకోవచ్చు, తక్కువ కేజీ ఉన్నవి తీసుకోవచ్చు మీరు. ఓకే, నో ప్రాబ్లం, ప్రాబ్లం వేసాను. ఓకే, బల్బ్ నుంచి వచ్చే వైరు నెంబర్ 4th పిన్, బల్బ్ నుంచి వచ్చే వైరు దాన్ని నెంబర్ 4th పిన్ కనెక్ట్ చేశాను. ఓకే, టైట్ చేసేద్దాం. ఓకే, టైట్ ఉంది. ఓకే దాన్ని ఇది వచ్చేసి మనకు ఎక్స్టర్నల్గా తీసుకున్న ఒక వైర్ అనమాట, అది వచ్చి మనం ఎక్కడ కనెక్ట్ చేయాలి, బోర్డులో ఉన్న 3rd పిన్కి కనెక్ట్ చేయాలి. దీన్ని అన్స్క్రూ చేసి, ఓకే స్క్రూ చేసినాను. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ కాంటాక్ట్స్ లేకుండా జాగ్రత్తగా చూసుకున్నాం, ఒకవేళ కాంటాక్ట్స్ షార్ట్ సర్క్యూట్ వద్ది. ఓకే, 230 వోల్ట్స్ వస్తుంది అందుకని. ఓకే, అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మనం, అక్కడ చూసుకోండి కావాలి. ఓకే, అంశం కాకుండా అవో టచ్ అవ్వవచ్చు, ఇప్పుడు కొద్దిగా లూజ్ ఏం లేవు, అంత టైట్గానే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూడండి మన దగ్గర ఒక బల్బ్ ఉంది,
ओके दीन टेंपरेचर सेंसर ओके टेंपरेचर सेंसर वन सेकंड దీన్ని నేను ఆన్ చేసి చూపిస్తాను మీకు ఓకే ఇనీషియల్గా నేను ఎంత పెట్టినానంటే ఇనీషియల్గా 37.5 అది కూడా చూపిస్తాను సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎందుకంటే మనం ఏసీ వోల్టేజ్ తీసుకున్నాం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి సో ఇక్కడ చూసుకోండి మీరు మీ వైపు ఇక్కడ చూడండి ఇక్కడ జంక్షన్ వరకు చూసుకోండి మీకు ఫేస్ ఎటువైపు వస్తుందని ఎందుకంటే ఇటు వాడు ఇటు ఫేస్ పోవాలి మనం ఈ థర్డ్ పిన్ చూడండి థర్డ్ పిన్ వైర్ ఉంది కదా అది వచ్చేసి ఇక్కడ మీరు ఇక్కడ చూడండి థర్డ్ పిన్ పోయేది ఎక్స్టర్నల్ వైర్ అనమాట అది మన ఎక్స్టర్నల్ తీసుకుని దాన్ని నేను వచ్చేసి ఇక్కడ చూడండి మన దాంట్లో సపరేట్గా నేను ఒక ఇది చేసుకున్నాను అనమాట ఒక గుర్తు పెట్టుకున్నాను సో ఇటువైపు నాకు ఫేస్ బాగోలేదు అని చెప్పేసి ఫేస్ వైర్ ఉంది కదా నో ప్రాబ్లం అటైన్ పెట్టుకోదు బట్ చదివిన కాడికి అట్లా ఇక్కడ చూడండి ఇది ఇది వచ్చి నేను ఇక్కడ ఇక్కడ చూసుకుంటాను అనమాట ఇక్కడ అంటే ఇక్కడ నేను టేప్ వేసినాను చూడండి ఇక్కడ నుంచి నేను నాకు అక్కడ నాకు చూడండి ఇక్కడ జంక్షన్ బాక్స్లో వచ్చే ఫేస్ ఏదైతే ఉందో ఆ పాయింట్ వచ్చేసి ఇక్కడ చూడండి దీనికి వచ్చి ఇది వచ్చేసి జంక్షన్ ఇది వచ్చి జంక్షన్ బాక్స్లో వచ్చే ఫేస్కి నేను కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి వేస్తాను ఓకే చూసుకుంటాము ఒకసారి మనం జంక్షన్ బాక్స్లో ఎక్కడ వస్తుందని చెప్పేసి అదండి మనకు వచ్చేసి ఏదో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఫేస్ అనేది వస్తుంది చూడండి ఓకే అటువైపు ఏం రావట్లేదు సో అంతా బాగానే ఉంది ఇక్కడ కూడా చూసినట్టయితే ఇక్కడ చూడండి ఫేస్ వస్తుంది ఇటువైపు ఓకే ఓకే ఆఫ్ చేసేద్దాం అంటే ఈ పాయింట్స్ దగ్గర మనకు ఫేస్ వస్తుంది సో నేను నా వైర్ ఉంది కదా ఇక్కడ ఇది వచ్చి నాకు ఫేస్ పోవాలి అంటే ఈ యొక్క పర్టికులర్ ఇది ఈ పర్టికులర్ మెయిల్ పిన్ అనేది నాకు ఫేస్ దగ్గరికి పోవాలి ఓకే సో ఇక్కడ చూడండి పోతుందా చూడండి అదండి ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ గ్రీన్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ టేప్ పెట్టిన సైడ్ ఉంది చూడండి ఇదే కదా నాకు కరెక్ట్గా ఫేస్ దగ్గర పోతుంది అది ఓకే ఫేస్ వచ్చే పాయింట్ దగ్గరకి ఇస్తున్నాము ఓకే ఇప్పుడు మనం ఆన్ చేద్దాము ఇప్పుడు ఆన్ చేసి ఆ కండిషన్ చూద్దాం ఇట్లా వర్క్ అవుతుందని చెప్పేసి ఓకే ఆన్ చేస్తున్నాను కాదు ఓకే ఇప్పుడు నా అడాప్టర్ రెండు ఆన్ చేయి బోర్డు ఆ లైట్ ఆన్ చేయాలంటే ఈ రెండు ఉండాలి రెండు అడాప్టర్ ఆన్ చేశాను ఫస్ట్ అంటే దీనికి బోర్డుకి పవర్ పోయింది నెక్స్ట్ నేను లైట్ ఆన్ చేస్తాను ఓకే లైట్ ఆన్ చేశాను లైట్ ఆన్ అయింది ఓకే కానీ నాకు ఎంత ఉందండి 37.5 ఉంది 37.5 అటువంటి టెంపరేచర్ పెరుగుతుందండి సో ఎట్ట పెరుగుతుందా అంత ఫాస్ట్గా పెరుగుతుంది అంత హీట్ అనేది ఇక్కడ ఎమిట్ అవుతుంది సో నేను ఏం చేశానంటే అక్కడ డబ్ల్యూద్దాం 37.5కి 37.5 ఎక్కువపోతే అక్కడ ఆగిపోవాలని ఇచ్చాను ఎక్కువ పోయినప్పుడు ఆఫ్ అయిపోవాలి అని చెప్పేసి అదే ఆఫ్ అయిపోయింది చూసారా 37.6 చూడండి 37.8 పోతుంది అక్కడికి నా బల్బ్ ఆఫ్ అయిపోయింది ఓకే వన్స్ నేను ఇది తీసిన తర్వాత ఇక్కడ చూడండి నేను తీస్తాను నేను టచ్ చేయలేదు వెనక్కి లాగేశాను తీసినప్పుడు ఇంకా ఆగి ఇక్కడ చూసుకోండి ఓకే 37.5 దగ్గర ఆగిపోతుంది ఇది ఓకే అర్థమవుతుందా చూడండి 37 వన్స్ తిరిగిన తర్వాత ఇది ఆన్ అవుతుంది 30 అంటే గేట్ అక్కడతో గేట్ల అక్కడ గేట్లా పనిచేస్తుంది 37.5 వన్స్ దాటిన తర్వాత టెంపరేచరు అక్కడ గేట్ 37.5 ఎప్పుడు దాటద్దో అక్కడ ఇది స్టాప్ అయిపోయి ఇంకా టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది అక్కడ ఇంకా బిలో టెంపరేచర్స్ బిలో 37.5ని మెయింటైన్ చేస్తుంది అప్ టు 37.5 దాకా మెయింటైన్ చేస్తుంది ఓకే